నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన భాద్రపద శుద్ధ ఏకాదశి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. భాద్రపద మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథిని పరివర్తన ఏకాదశి లేదా పద్మ పరివర్తన ఏకాదశి లేదా విష్ణు పరివర్తన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఈరోజు సంధ్యా సమయంలో శ్రీ మహావిష్ణువుని పూజించి ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదువుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. ఆ శ్లోకం ఏంటంటే, వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీతవ పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీతవ, వాసుదేవుడా జగన్నాథుడా, నీ ద్వాదశి ప్రాప్తమయ్యే సమయం, నీ ద్వాదశి రాబోయే సమయం ఆసన్నమైంది. పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ అంటే కొద్దిగా పక్కకు ఒత్తిగిలి, కొద్దిగా పక్కకు మళ్ళీ, కొద్దిగా పక్కకు జరిగి సుఖంగా పవళించుము స్వామి అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. దానికి కారణం ఏంటంటే, భాద్రపద మాసంలో వచ్చే ఈ శుద్ధ ఏకాదశి తిథి నాడు యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కొద్దిగా యోగ నిద్రలో పక్కకు ఒత్తిగిలి పడుకుంటాడు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువు ఈరోజు ఆ యోగ నిద్రలో కొద్దిగా పక్కకు జరిగి పడుకుంటాడు. అందువల్ల దీన్ని పరివర్తన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. పరివర్తనం అంటే పక్కకు ఒత్తిగిలి పడుకోవటం అని అర్థం. ఈరోజు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందటం కోసం విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజిస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, వీలైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు విష్ణువుని పూజించి రాత్రి సమయంలో జాగరణ చేసి మర్నాడు ద్వాదశి తిథి నాడు విష్ణువుని పూజించి భోజనం స్వీకరించినట్లయితే అన్ని రకాలైనటువంటి సమస్యలు నివారించబడతాయని, కరువు కాటకాలన్నీ కూడా తొలగించబడతాయని స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడని పద్మపురాణంలో వర్ణించడం జరిగింది. అందువల్ల పద్మపురాణంలో చెప్పబడిన విధంగా ఈ పరివర్తన ఏకాదశి తిథి నాడు ప్రతి ఒక్కరూ కూడా విష్ణువుని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించండి. విష్ణు ఆలయానికి వెళ్ళి దీపాన్ని వెలిగించండి. విష్ణువు ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించండి. ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. విష్ణుమూర్తి పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు సులభంగా పాత్రలు కండి. కృతయుగంలో మాంధాత చక్రవర్తి రాజ్యపాలన చేసే సమయంలో యజ్ఞయాగాదులు నిర్వహించినా కూడా ఎటువంటి ప్రయోజనం లభించక ప్రజలందరూ కరువు కాటకాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో మాంధాత చక్రవర్తి కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి కరువు కాటకాల నుంచి రాజ్య ప్రజలు బయటపడేలా చేశాడని మనకు పురాణాల్లో వివరించడం జరిగింది. అందువల్ల ఎలాంటి కరువు కాటకాలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి సమస్యలున్నా సరే ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా విష్ణువుని పూజించండి. విష్ణువు ప్రీతి కోసం తులసి దళాలతో స్వామిని ఆరాధించండి. విష్ణువుని పూజించే సమయంలో 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి. విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు నిర్వహించండి. విష్ణువు ఆలయ ప్రాంగణంలో భక్తులకు దద్యోజనాన్ని కానీ చక్కెర పొంగలు కానీ పంచిపెట్టండి. ఈరోజు ఉపవాసం ఉండి రాత్రి సమయంలో విష్ణువు నామాలను జపించుకొని విష్ణుమూర్తి పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి. రేపటి శుభయోగం శీర్షికన భాద్రపద శుద్ధ ద్వాదశి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. స్థితిపతి నిధిపతి ప్రియపతి గణపతి యొక్క గణేష నవరాత్రుల సందర్భంగా మనం కొలిచేటువంటి విశిష్ట దైవం హేరంబ గణపతిలో దాగిన పరమార్థం. ఈ యొక్క గణపతి ఆరాధన వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు నెరవేరుతాయి. ఈ స్వామివారికి ఐదు తలలుంటాయి, 10 చేతులుంటాయి. 4 తలలు 4 దిక్కులు ఉన్నప్పుడు ఐదవ శిరస్సు ఆ 4వ తల పైభాగంలో ఉంటుంది. స్వామివారు సింహం పైన కూర్చొని ఉంటాడు. చక్కగా శక్తి స్వరూపుడై ఉగ్రతను ప్రదర్శిస్తూ చేతులలో ఆయుధాలు గణపతి అన్నటువంటి ఈ గణపతి వర్ణం తెలుపు రంగు కలిగి ఉంటుంది. ఈయన హేరంబ గణపతిగా ఉంటాడు. ఓం గం హేరంబాయ నమః అని చెప్పేసి మీరు ఈ స్వామి ఆకృతిని దర్శించినప్పుడు మనసు నిండా గనక ధ్యానం చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి విశిష్టకరమైనటువంటి ప్రభావాలు, ఆర్థికపరమైన చిక్కులు తొలగిపోవటం, వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించటం, ఆ స్వామి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల వల్ల మనకు కలుగుతాయి అంటోంది శాస్త్రం. అందుచేత మీరు గనక మనసులో కోరికను ఏదైనా సరే ఈ స్వామి వద్ద కోరుకున్న చాలు, వెను వెంటనే మీ కోరికను నెరవేర్చేటువంటి అమృతమూర్తి ఈ యొక్క హేరంబ గణపతి. హేరంబాయ నమః అనుకున్నా కూడాను చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని స్వామివారు మనకు కలిగిస్తారు సుమా. అలాగే మహాగణపతి ఉంది. ఈ మహాగణపతి ఎడమతడపై అమ్మవారు కూర్చొని ఉంటుంది. చేతుల్లో చక్రం, ఔషధిని, చెరకుగడ, పాశం, పద్మం, గద ఉంటాయి. ఈయన రక్తవర్ణంతో ఉంటారు. సమస్తమైనటువంటి కోరికల్ని కూడాను నెరవేర్చేటువంటి విశిష్టవంతమైన లక్షణం ఈ మహాగణపతి మంత్రంలో దాగిన పరమార్థంగా కూడా చెప్తాం. అందుచేత ఓం మహాగణాధిపతయే నమః అని చెప్పేసి మనం ధ్యానం చేసినా చాలు, సమస్తమైనటువంటి కోరికలను తీర్చేటువంటి అమృతమూర్తిగా మనకు సాక్షాత్కరిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पदिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమనమ్మ నామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6:06, సూర్యాస్తమయం 6:25. తిథి ఏకాదశి ఉదయం 9:35 వరకు. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 7:22 వరకు. వర్జం సాయంకాలం 4:06 నుంచి 5:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:06 నుంచి 7:45 వరకు. అమృతకాలం రాత్రి 2:35 నుంచి 4:19 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:20. నేటి విశేషాలు: శనివారం, అలాగే పరివర్తన ఏకాదశి, వామన జయంతి, త్రిపుష్కర యోగం. త్రిపుష్కర యోగం ఉదయం 9:35 ప్రారంభించి రోజంతా ఉందండి. కాబట్టి మనం పునరావృతం కాకూడని పనులు చేయకూడదు. ఏ పనులైతే మళ్ళీ మళ్ళీ జరిగితే ఆనందము ఆ పనులు చేయవచ్చు. అలాగే పరివర్తన ఏకాదశి సందర్భంగా మనం ఉపవసించడం ద్వారా ఆ నారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. మనం ఏ పుణ్యాలనైతే చేస్తామో ఆ పుణ్యం ఆయన యొక్క అనుగ్రహంతో పదింతలుగా రూపొందుతుంది. అలాగే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరో విశేషం ఏంటంటే, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారండి, వాళ్ళు పాపం ఉపవాసం ఉండే వయసు కాదు, వాళ్ళ ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఉపవాసం ఉండలేరు. అలాంటి తల్లిదండ్రుల కోసం కానీ సోదరుల కోసం కానీ మనం ఉపవాసం ఉన్నట్లయితే వారికి ఆ ఏకాదశి ఫలితం రావడంతో పాటుగా మనకు 10 ఏకాదశుల ఫలితం వస్తుంది. మొత్తం 11 ఏకాదశుల ఫలితం మనం పొందుతాం అన్నమాట. అందుకని మన కోసం మనం ఉండడం కంటే మన పెద్దల కోసం ఉండడం మంచిది. అలాగే మరణించిన పెద్దలు ఉంటారు, వారికి కూడా మోక్షప్రాప్తి కోసం మనం ఉండొచ్చు. అందువలన తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ పుణ్యాన్ని ఆర్జించేటువంటి ఆ ప్రయత్నాలు చాలా ఉత్తమమైనట్టుగా మనం గుర్తించాలి. ఇంకా విశేషించి ఈరోజు గణపతి నవరాత్రులలో 9వ రోజు, ఈ శుభ సందర్భంగా మనం ఆ గణపతిని ఆరాధించుకోవడం ద్వారా చాలా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. సిద్ధి బుద్ధి సమేతుడు, వరదుడు, మనకు వరసిద్ధి వినాయకుడు, మంచి పేరండి అది. దాంట్లో ఉన్న తాత్పర్యం ఏంటి? వరసిద్ధి అంటే శ్రేష్టమైనవి సిద్ధించే. ఎందువల్ల శ్రేష్టమైనవి సిద్ధిస్తాయి? బుద్ధి కుశలత ఉంది కాబట్టి మనం వెచ్చించే సొమ్ము ఎంతైతే ఉందో దానికంటే విలువైన వస్తువు అవునా కాదా అని గుర్తించేటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. మరో విశేషం వామన జయంతి. వామన జయంతి సందర్భంగా మనం వామనుని ఆరాధించడం ద్వారా చాలా సత్ఫలితాలు ఉంటాయండి. ఏమిటది? వామనుని ఆరాధించడం తప్పనిసరిగా బలిచక్రవర్తి గుర్తొస్తాడు, ఆయన చేసిన దానం గుర్తొస్తుంది. మనము మహాదాత యొక్క దాన గుణాన్ని గుర్తుంచుకోవడం ద్వారా, స్మరించడం ద్వారా ఆ పుణ్యంలో భాగం వస్తుంది, అంటే దానం చేసిన ఫలితం వస్తుంది. వామనుణ్ణి మనం ఆరాధించడం ద్వారా ఇంకేమిటవుతుంది? అహంకారాన్ని జయించగలుగుతాం. బలిచక్రవర్తి అంతటి వాడి అహంకారాన్ని తొలగించాడు ఆయన, కాబట్టి అహంకారాన్ని జయించగలుగుతాం. మరో విశేషం ఏంటి? ఆయన 3 లోకాలను ఆక్రమించాడు, కాబట్టి మనకు భూములకు సంబంధించి ఇతరులు ఆక్రమించిన దోషాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ దోషాలు తొలగి, భూమి తగాదాలు తొలగి మన భూమి మనకు సిద్ధిస్తుంది. మనం ఈయన్ని ఆరాధించడం ద్వారా కొత్తగా భూమి కొనుక్కుందామనుకున్నా కూడా మంచి భూమి లభిస్తుంది. అందువలన మనం వామనుణ్ణి ఆరాధించడం ద్వారా పలు రకాలైన ప్రయోజనాలను మనం పొందగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. చెడు భావనలను నిగ్రహించుకుంటే మనలో సానుకూల శక్తి వికసిస్తుంది. సిద్ధి వినాయకం వందే బుద్ధి ప్రదాయకం నటరాజసుతం వందే వందే తం విఘ్ననాయకం. వాగీ సాధ్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. తం నమామి గజాననం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ మహాగణపతయే నమః. మహాగణపతి వరేణ్యుడనేటువంటి రాజుకి చెప్తున్న గణేశ గీతలో ఎటువంటి భక్తుడు తనకు ప్రీతిపాత్రుడు అని చెప్తూ, తనని మూర్తముగా కానీ అమూర్తముగా కానీ ఏ విధంగా ఉపాసించినప్పటికీ కూడా భగవానుడికి ప్రీతిపాత్రుడే. అయితే అమూర్తి ఉపాసన కంటే మూర్తి ఉపాసన సులభ సాధ్యము, సులభంగానే పొందవచ్చు. అయితే ఏ ఉపాసన చేసినప్పటికీ అతడు ఎటువంటి విధానములు కలిగి ఉంటే భగవానుడికి ప్రీతిపాత్రుడవుతాడో చెప్తూ, ఉత్తమమైన సద్గుణములు, అదేవిధంగా సమభావం కలిగి ఉండుట. రిపౌ మిత్రేత గర్ఘాయాం స్తుతౌ శోకే సమసముత్. శత్రుమిత్రుల పట్ల, నిందాస్తుతుల పట్ల, సుఖదుఖాల పట్ల సమభావం కలిగినటువంటి వాడు. మౌని నిశ్చల ధీభక్తి అసంగ సచమే ప్రియ. మౌనము కలిగినటువంటి వాడు అంటే మనోవికారము లేనటువంటి వాడు. స్థిరమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు, సంగరాహిత్యం లేకుండా అంటే సంపర్కాలు లేకుండా ఉండేటువంటి వాడు భగవానికి ప్రీతిపాత్రుడు. పైగా ఈ ఉపదేశాన్ని ఎవడు సద్బుద్ధితో విచారణ చేస్తాడో అతడు లోకవంద్యుడవుతాడు. అనగా ఇప్పటి వరకు ఉపదేశించింది బ్రహ్మ విద్య. దాన్ని ఆలోచన చేస్తూ విచారణ చేస్తూ ఎవడు అవలంబిస్తాడో వాడు సమస్త లోకము చేతే పూజింపబడతాడు. వాడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. అంతేకాకుండా అనిష్టాప్తౌ చ న ద్వేష్టి ఇష్టాప్రాప్తౌ నచతుష్యతి. ఇష్టము లేనిది జరిగినప్పుడు కృంగకుండా ఉండడము, ఇష్టం కలిగింది జరిగినప్పుడు పొంగిపోకుండా ఉండడము, అదేవిధంగా క్షేత్రజ్ఞ జ్ఞానము కలిగినటువంటి వాడు నాకు ప్రీతిపాత్రుడు అన్నాడు. ఈ చివరి మాట ఉన్నదే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. వీటి గురించి తెలిసిన వాడు అనగానే వెంటనే వరుణ్యుడు అడిగాడు, క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటో చెప్పవయ్యా అని అడిగాడు. అప్పుడు వివరిస్తున్నాడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు. క్షేత్రము ఎవరి వల్ల చైతన్యాన్ని పొందుతోందో వాడు క్షేత్రజ్ఞుడు. జ్ఞా అనేది చైతన్యం, తెలుసుకునుట, తెలుసుకునేవాడిని జ్ఞా అని అంటాం. క్షేత్రములు ఏమిటి అంటే పంచభూతములు, పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలు అంటే శబ్దస్పర్శ రూప రసగంధములు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అహంకారము, మనస్సు, బుద్ధి, అదేవిధంగా ఇచ్ఛ, ధైర్యము, ద్వేషము, సుఖము, దుఃఖము అనేటువంటి మనోభావాలు ఇవన్నీ కలిపి క్షేత్రం అనిపించుకుంటాయన్నాడు. ఇప్పుడు క్షేత్రం అందరికీ తెలుసు, మనకందరికీ ఉన్న ఈ క్షేత్రాలు. అయితే ఈ క్షేత్రముల్లో ఎవరు ఉండడం వల్ల ఇదంతా చైతన్యాన్ని పొందుతోందో అతడు క్షేత్రజ్ఞుడు. ఇది తెలుసుకోవాల్సింది. తజ్ఞం త్వం విద్ధి మాం భూప. తత్ జ్ఞం, ఆ క్షేత్రములను తెలుసుకునేటువంటి ఎవడో వాడు క్షేత్రజ్ఞుడు. అతడు ఎక్కడుంటాడు? ఈ క్షేత్రముల్లో అతను ఉంటేనే క్షేత్రమంతా చైతన్యవంతం అవుతున్నది. అయితే ఈ క్షేత్రాలు అనేకములుంటాయి, క్షేత్రజ్ఞుడు మాత్రం ఒక్కడే. ఇది తెలుసుకోవాలి. ఈ క్షేత్రజ్ఞుడు సర్వజీవుల్లోనే అంతర్యామిగా ఉన్నటువంటి వాడు, అతడే విభుడు. అంటే విశేషములైన క్షేత్రముల్లో కలుగుతున్నట్టు కనబడుతున్నప్పటికీ అతడు ఏకమే. క్షేత్రజ్ఞుడు ఎప్పుడూ ఏకమే. ఆ క్షేత్రజ్ఞుడినే పరమాత్మ అంటారు. క్షేత్రాలని శరీరములు అంటారు. ఈ క్షేత్రాలను తీసి ఆ జ్ఞానబడే చైతన్యాన్ని చూడగలిగితే అది ఎప్పుడు ఏకం, అద్వితీయం, బ్రహ్మ. అనేకం దేనివల్ల వచ్చింది? క్షేత్రముల వల్ల ఏర్పడింది. ఇప్పుడు క్షేత్రము అని పేరుకొక్కడి చెప్పిన క్షేత్రములు ఎన్నున్నాయి? పంచభూతాలు, తన్మాత్రలు, పంచకర్మేంద్రియాలు, ఇవన్నీ కలిపి గణములు. ఈ గణములే క్షేత్రములు. అయితే ఈ గణములన్నీ ఎవరి వల్ల చైతన్యాన్ని పొందుతున్నాయో వాడు జ్ఞా, చైతన్యము, అతడే పతి. కానీ గణములు అనగా ఈ క్షేత్రములు అనబడే శరీరములు, ఉపాధులన్నీ గణములు. వీటన్నిటిని శాసిస్తూ ఏకమై ఎవడున్నాడో వాడు పతి. కానీ గణములు అనేకము, పతి ఏకము. ఇదే గణపతి. ఆ గణపతియే బ్రహ్మము, అదే నేనని తెలుసుకో అని బోధించాడు స్వామి. ఇక్కడ బ్రహ్మము, పతి రెండు ఒకటే. బ్రహ్మమే అంతటా వ్యాపించిన ఏకతత్వము. ఎలాగైతే విశ్వంలో ఎన్ని ఉపాధులు కనబడుతున్నప్పటికీ అన్నిటా వ్యాపించుతూ అన్నిటికీ ఆధారమై ఉన్న ఆకాశం ఒక్కటే. అన్ని ఆకాశాలు ఉన్నాయా? సృష్టిలో ప్రతి దానిలో ఆకాశం కనిపిస్తోంది. కానీ ఇన్ని ఆకాశాల్లో ఆకాశం ఒక్కటే. ఆకాశాన్ని ఆధారం చేసుకుని ఎన్నో కనబడుతున్నాయి. అయితే ఈ ఆకాశాలన్నిటికీ కూడా మూలమైన చైతన్యం ఏది ఉందో అది కూడా ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్నది. ఆ చైతన్యమే బ్రహ్మము. ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి 3 శ్లోకాలు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. యదనాదింద్రియైర్హీనం గుణభుగ్గుణవర్జితం అవ్యక్తం సదసద్భిన్నం ఇంద్రియార్థావభాసకం. దేనికి ఆద్యంతములు లేవో, ఏది ఇంద్రియములకు అతీతమై ఉన్నదో, ఏది సత్వరజస్తమో గుణములకు అతీతమో, ఏది కనబడకుండా ఉంటూనే అన్నిటినీ కనిపింపజేస్తూ ఉంటుందో, ఏది విశ్వాన్ని ధరిస్తూ ఉంటుందో, ఏది సర్వవ్యాపకమో, ఏది బాహ్యములోనూ అభ్యంతరములోనూ వ్యాపించి ఉంటుందో, ఏది తమస్సుకు ఆవల ఉంటుందో అంటే అజ్ఞానానికి ఆవల ప్రకాశిస్తూ ఉంటుందో, ఏది అత్యంత సూక్ష్మం అవడం వల్ల ఎవరికీ తెలియబడటం లేదో అన్నాడు. ఇక్కడ ఆకాశం అత్యంత సూక్ష్మం, సర్వవ్యాపకం. కానీ ఎలా ఉంటుందో చూపించానంటే ఎవరి వల్ల కాదు. అదేవిధంగా అత్యంత సూక్ష్మమైన చైతన్యం కూడా ఇలా అని చూపించడానికి వీలు లేనిది. దానివల్లనే సమస్త తేజస్సులు ప్రకాశిస్తున్నాయి. అటువంటి జ్ఞానగమ్యమైన పురాణ పురుషుడైన బ్రహ్మమున్నదే, అదే గణపతి అని చెప్పబడుతున్నది. అటువంటి ఆ పతిని పొందడమే లక్ష్యము జీవునికి. కనుక ఉపాధులతో తాదాత్మ్యం చెందిపోతే జీవుడు, ఉపాధులకు అతీతంగా చూడగలిగితే ఈశ్వరుడు, అదే పరమాత్మ. ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ అది పొందడం కోసం సాధనలే ఇంతవరకు చెప్పడం జరిగినది. ఆ సాధనలన్నింటినీ ఏకీకృతం చేసి ఒకే ఒక్క శ్లోకంలో స్వామి చెప్తున్నాడు. స్వస్వ కర్మరతాయేతే మయ్యర్ప్యాఖిలకారిణ మత్ప్రసాదాత్ స్థిరం స్థానం యాంతితే పరమన్ రూప. స్వస్వకర్మ రతాయేతే. ప్రతి మానవుడు కూడా ఈ శరీరంలో ఉన్నంతకాలం ఈ శరీరం నేను అనుకుంటూ ఉంటాడు. కానీ శరీరాదులకు కూడా అతీతమైన చైతన్యమే నేను అని ఎరుక కలగాలి. ఆ చైతన్యమే గణపతి. అతడే నేను అని తెలుసుకోవడానికి ఇంతవరకు తెలిసినటువంటి సాధనలన్నీ అది పొందడం కోసం చేయవలసింది ఏంటంటే ముందుగా తమ తమ స్వధర్మాలని పాటించాలి. ఈ స్వధర్మం పాటించేటప్పుడు అఖిల కారణుడైనటువంటి ఆ పరమాత్మకు అర్పణ బుద్ధితో పాటించాలి. అది ప్రతివారు వారి పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. చెప్పాలా అంటే శాస్త్రము చెప్పిన విద్యుక్తమైన కర్మని పాటించుతూ దానిని మయి అర్ప్య అఖిల కారణ, అఖిల కారణుడైన నాయందు సమర్పణ చేసి, అనగా ఆ బ్రహ్మనిష్ఠుడే సమర్పణ చేయాలి. పరమాత్మ భావన యందు ఉంటూనే ఏ పని చేసినా అది అర్పణ భావంతో చేయగలగాలి. అలా చేసిన వాడు మత్ప్రసాదాత్ స్థిరం స్థానం యాంతి, అటువంటి వాడు నా అనుగ్రహం చేత స్థిరమైన కైవల్యాన్ని పొందుతాడు. ఒకే శ్లోకంలో ఎంత చక్కటి మార్గాన్ని చెప్పాడో. వారి వారి స్వధర్మ పూరితమైన కర్మలని భగవదర్పణ బుద్ధితో చేస్తూ ఉండేవాడు భగవత్ కృప వల్ల మోక్షాన్ని పొందుతాడు. ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకోవాలి. స్వధర్మాన్ని భగవదర్పణ బుద్ధితో చేస్తే భగవత్ కృప వల్ల మోక్షం పొందుతాడు అనడంలోనే ఇక్కడ మూడు సమన్వయింపబడుతున్నాయి. కర్మ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గము, మూడు ఇక్కడ సమన్వయింపబడుతున్నాయి. స్వధర్మాన్ని చేయడం కర్మ మార్గము, భగవంతుడికి అర్పించడం అనేది భక్తి మార్గము, అనుగ్రహం వల్ల స్థిరమైన స్థానం పొందుతాడు అనేది జ్ఞాన మార్గంతో లభించే మోక్షం. ఈ విధంగా మూడింటిని సమన్వయించి, ఓ రాజా, ఇంతవరకు నీకు సాంగోపాంగ యోగాన్ని నేను చెప్పాను. ఇతితే కథితో రాజన్ ప్రసాదాద్యోగ ఉత్తమ సాంగోపాంగ సవిస్తారో అనాది సిద్ధో మయా ప్రియా. ఈ ప్రియా అనే సంబోధన చాలా చోట్ల కనబడుతున్నది గణేష గీతలో. అంటే భక్తుణ్ణి భగవంతుడు ఓ ప్రియా అని సంబోధించాడు. అంటే ప్రియమైన వాడా అంటే ప్రీతిపాత్రుడా అని అర్థం అన్నమాట. భగవత్ ప్రీతికి ఎవడు పాత్రుడవుతాడు? ఎవడు భక్తుడు వాడు పాత్రుడవుతాడు. వరుణ్యుడు భక్తుడు. భక్తుడు అవరం చేతనే భగవానుడే స్వయంగా జ్ఞానాన్ని బోధించడమే కాకుండా అనుభవానికి తీసుకొచ్చాడు విశ్వరూప సందర్శనంతో. ఈ విధంగా చెప్పి, నా అనుగ్రహం చేత ఈ యోగాన్ని నీకు సాంగోపాంగంగా సవిస్తారంగా చెప్పాను అన్నాడు. సాంగోపాంగము అంటే ఆ యోగానికి ఉండవలసినటువంటి హంగులు సామగ్రి మొత్తం. సవిస్తారముగా అంటే ఎక్కడ సందేహం లేకుండా వివరంగా. పైగా యోగం ఏదో కొత్తగా నేను తయారు చేసి నీకు చెప్పలేదు. ఇది అనాది సిద్ధం, అనాది అయిన జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను. అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి ఒక సనాతనమైన జ్ఞానం. కృష్ణుడు చెప్పినా, శివుడు చెప్పినా, గణపతి చెప్పినా జ్ఞానం మాత్రం ఒకటే, పరమేశ్వర జ్ఞానము. దాన్ని బోధించాను. పైగా ఇంతవరకు నేను ఎవరికీ చెప్పంది నీకు చెప్పానన్నాడు. ఎవరికీ చెప్పనిది అంటే కేవలం యోగులు, జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలిగేది, ఇతరులెవరూ తెలుసుకోలేనిది. అటువంటి దివ్యమైనటువంటి యోగాన్ని నీకు చెప్పాను. దీన్ని ధారణ చేయు. ఎందుకంటే గొప్ప విషయములు తెలిసినప్పుడు చాలా స్పష్టమైనట్టు ఉంటాయి. ప్రయోజనం ఏముంది? ఆ స్పష్టమైంది నిలుపుకోవాలి, నిలుపుకుని సాధన చేయాలి. అప్పుడు నువ్వు పరమపదాన్ని పొందగలవు సుమా. దీన్ని ధారణ చేసుకో, రక్షించుకో అన్నాడు. చాలా చక్కటి మాట. జ్ఞానాన్ని రక్షించుకోవాలి. ఇవాళ తెలిసినట్టు అనిపించేది రేపు చేయి జారిపోకూడదు. అందుకే గోపయేనం తతసిద్ధిం పరాం యాస్యసి అనుత్తమాం, ఏ ఒక్కరూ పొందలేని దివ్య పదాన్ని పొందగలవు అని ఎప్పుడైతే బోధించాడో వెంటనే వరేణ్యుడు ధన్యుణ్ణయ్యాను అని నమస్కారం చేసుకున్నాడు. ఈ ఘట్టాన్నంతటిని కూడా ఎవరు ఎవరితో చెప్తున్నారు? మనం మళ్ళీ మొదటికి వెళ్ళాలి. వ్యాసదేవుడు సూత పౌరాణికునికి ఈ విషయాన్నంతటిని బోధించి, ఇది చాలా దివ్యమైనటువంటి యోగము సుమ. ఇప్పుడు గణపతి నుంచి వరేణ్యుడి యోగాన్ని పొందిన వెంటనే చేసిన పని ఏమిటంటే, ఈ సంసారాన్ని పరిత్యజించి ఏకాంతాన్ని ఆశ్రయించి యోగధారణ చేసి ముక్తిని పొందాడు. ఉపదిష్టం యథా యోగమాస్థాయ ముక్తిమాప్తవాన్. అంత చక్కగా ఫలించింది గణపతి ఇచ్చిన ఉపదేశం. అన్మద బాణములకు వశం కాకుండా చేసింది ఆవిడే. కొంతమంది వశమయ్యేట్టు చేసింది ఆవిడే. ఇప్పుడు దానివల్ల ఆవిడేం సాధించింది? లోక ప్రయోజనాన్ని సాధించింది. రాక్షసులు అమృతం తాగకుండా చేసింది, దేవతలు అమృతం తాగేట్టు చేసింది. దేవతలంటే దేవు ప్రకాశవంతులు, వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళు జ్ఞానకారకులు. దేవతలు బలపడితే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవతల అనుగ్రహం చేత లోకం సంతోషంగా ఉండేటట్టు రాక్షసులు బలపడి లోకాన్ని పాడు చేయకుండా అమ్మవారే చేసింది. బాగుంది అక్కడ వరకు. మరి పరమశివుడి యొక్క పరువు బజారున పడిపోయింది, పురరిపుమపుక్షోభమనయత్. అలా మోహిని వెంట శివుడు పడేటట్టుగా తన అందాన్ని మోహిని విష్ణువుకి ఇవ్వడం ఎందుకు ఆవిడ అంటే, ఆవిడ ఆ అందాన్ని విష్ణువుకి ఇచ్చింది అమృతం పంచిపెట్టమని. ఆవిడ ఉపసంహారం చేసేసింది అనుకోండి, ఇక శివుడికి అలా కనపడ్డగా విష్ణువు, మీరు బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆవిడ తీసేసింది అనుకోండి, అమృతాన్ని పంచిపెట్టడం అయిపోయింది, అమ్మవారు ఆ అందాన్ని తీసేసుకుంది వెనక్కి. ఇప్పుడు విష్ణువు విష్ణువుగా ఉంటారు, శివుడికి మోహినిగా కనపడ్డగా. ఎందుకంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పురాణాన్ని. భాగవతం క్షీరసాగర మథనం చదవండి, అందులో ఇది పరమశివుడు క్షీరసాగర మథనమునందు అమృతోత్పాదనం జరిగి అమృతం పంచినప్పుడు శివుడు లేడు అక్కడ. తర్వాత తెలిసింది ఆయనకి, తన భావమరిది విష్ణువు భావమరిది, తన భార్య అన్నగారేగా. కాబట్టి ఆయన తన భార్య అందాన్నే పొంది మోహిని అయి అమృతాన్ని రాక్షసులకు ఇవ్వకుండా దేవతలకు పంచిపెట్టాడని తెలిసింది. తెలిసి ఆయన ప్రత్యేకంగా వైకుంఠానికి వెళ్ళాడు. ఏం బావా మా ఆవిడ అందమంతా పొందేవిటి, ఏదోసారి అలా కనపడు అన్నాడు. కొన్ని కొన్ని చోట్ల చూడండి భార్య భార్య అన్నదమ్ముడు ఒక్కలా ఉంటారు. అలా ఏది మళ్ళీ ఓసారి మోహిని అవతారం చూపించండి అన్నాడు. అంటే విష్ణు అన్నారు, ఎందుకులేండి బావగారు అవన్నీ ఇప్పుడు అనవసరం, అయిపోయింది కదా అని ప్రయోజనం. అలా కాదు బావగారు ఒకసారి చూపించండి. ఇప్పుడు విష్ణువు చేతిలో ఉందా మోహినిగా కనపడ్డాం, పరదేవత చేతిలో ఉందా? మళ్ళీ ఆవిడ కదా ఇవ్వాలందాం, మళ్ళీ ఆవిడ సౌందర్యాన్ని ప్రకాశింపచేస్తే కదా మోహినిగా కనపడతాడు. అంటే మళ్ళీ ఆవిడ ఇచ్చింది అందం, ఇస్తే కనబడ్డాడు ఆయన. కనబడితే శివుడు ఏం చేశాడు, వాళ్ళ ఆవిడే కనబడితే ఆయన వెంటపడ్డాడు. తప్పే ఉంది, కామము ధర్మం చేత ముడిపడింది. ఇప్పుడు వెంటపడితే విష్ణువు ఏం చేశారు, మోహినిగా ఒకవేళ పురుషుడిగా నిల్చున్నాడు. అయితే ఇప్పుడేమైంది, మరి పరమశివుడు తన బావగారు ఆ వేషం వేసుకున్నాడని తెలిసి వెంటపడితే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని మీరు నేను ఎందుక మంత్రం. ఇంకా అంతపాటి నిగ్రహం లేనివాడు ఆయనకి పూజ అభిషేకమా తప్పు అయిపోట్లా కాదు. ఎందుకు పరదేవత పరమశివుడికి విష్ణువు ఎందుకు కామం కలిగేట్టు చేసిందంటే, మహిషి అని ఒక రాక్షసి ఆవిడనుకుంది శివుడు పురుషుడు విష్ణువు పురుషుడు, వీళ్ళిద్దరికీ కొడుకు ఎలా పుడతాడు? అందుకని బ్రహ్మగారిని వరం అడిగింది, శివకేశవులకు కొడుకు పుడితే వాళ్ళ చేతిలో చచ్చిపోతానంది. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కొడుకు పుడితే తప్ప మహిషి సంహారం అవదు, మహిషి సంహారం అయితే కానీ లోకం రక్షింపబడదు. అందుకని తన భర్తకి కామం కలగాలి, తన రూపం వల్లే కలగాలి, ఆయన మర్యాద చెడకూడదు, తన అన్నదమ్ముడికే. యథార్థమునకు విష్ణువు స్త్రీ రూపంలో అమ్మవారు, అందుకని మళ్ళీ స్త్రీ రూపం ఇచ్చి అయ్యప్ప స్వామి జననం చేయించి మహిషి సంహారం చేయించింది. ఆవిడ లోక కళ్యాణం చేయించిందా, భర్త పరువు బయట పెట్టిందా? శ్లోకాన్ని తాత్పర్యంగా చదివితే అపార్థం చేసుకుంటారు. శ్లోకం లోపల ఉన్న మర్మాన్ని ధ్యానం చేస్తే అబ్బా ఇది పరదేవతానుగ్రహం అని తెలుస్తుంది. బాగుంది, రెండో పాదం సరిపెట్టామేమిటి సత్యం అది. మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం స్మరూపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా. ఒక్క రతీదేవికి మాత్రమే కనపడేటట్టుగా శరీరాన్ని పొంది లోకానికి శరీరం కనపడకుండా ఉండి బాణములను వేసి అందరి మనస్సులను క్షోభ పెట్టగలిగినటువంటి మన్మధుడు తపస్సు చేసుకుంటున్న మహర్షుల యొక్క మనసులు పాడు చేస్తున్నాడు. మరి ఇది మంచి పనేనా? మరి ఇది ఎందుకు చేసింది అమ్మవారు? మరి అలా తప్పు కదా. మహానుభావులు ఉంటారు మహర్షులు, వాళ్ళు అన్నీ విడిచిపెట్టి పంచాగ్నిహోత్రం మధ్యలో కూర్చుని ఏ ఋతువునందు శరీరమునకు ఏది బాధాకరమో అందులో తపస్సు చేస్తారు. పైన మంచు పడుతుంటే చల్లటి నీటిలో నిలబడి తపస్సు చేస్తాడు. బయట గ్రీష్మ ఋతువు ఉంటే నాలుగు వేపులా అగ్నిహోత్రం పెట్టుకుని సూర్యుడి వంక కన్నార్పకుండా చూస్తూ తపస్సు చేస్తాడు. పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు. ఇంత కష్టపడి వాళ్ళు తపస్సు చేస్తే మన్మధుడికి బలం ఇచ్చి అమ్మవారు బాణాలు వేయించి వాళ్ళ మనసు క్షోభ పెట్టడం తప్పు కాదా? మరి అలా ఎందుకు చేస్తూ ఉంటుంది అమ్మవారు? మీరు బాగా అర్థం చేసుకోవాలి. మహాపురుషుడైనటువంటి వాడికి అమ్మవారు ఒక్కొక్కనాడు కామము కల్పించకపోతే వేరొక మహాపురుష జననము లోకమునకు ధర్మం చెప్పేవాడు లేకుండా పోతాడు. మహాభాగవతం ప్రవచనం చెయ్యాలి, 7 రాత్రులు 7 పగళ్ళు పరీక్షిత్తు ఆయుర్దాయం అయిపోయే లోపల చెప్పేసేయాలి. మహాభాగవతం 12 స్కంధాలు చెప్పగలిగినటువంటి మహాజ్ఞాని పుట్టాలి. పుట్టుకతో అసలు ఏ కర్మ బంధమో అనుభవించకుండా పుట్టుకతో బ్రహ్మజ్ఞాని అయిన వాడు కావాలి. బ్రహ్మజ్ఞానిగా అవుతారు తప్ప పుట్టుకతో బ్రహ్మజ్ఞాని ఉండడం ఇద్దరే. ఒకరు శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్తారు, వామదేవుడు, రెండవ వారు శుకబ్రహ్మ, వీళ్ళిద్దరే పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. శుకబ్రహ్మ అటువంటి బ్రహ్మజ్ఞాని పుడితే తప్ప భాగవతాన్ని లోకానికి చెప్పేవాడు లేడు. సూతుడు చెప్పలేదు భాగవతం మొదట, అష్టాదశ పురాణాలు చెప్పాడు, ఒక్క భాగవతాన్ని మొట్టమొదట చెప్పినవాడు శుకబ్రహ్మ ఒక్కడే. భాగవతం చెప్పాలంటే అటువంటి బ్రహ్మజ్ఞాని పుట్టాలి. అటువంటి బ్రహ్మజ్ఞాని పుట్టాలి అంటే అటువంటి బ్రహ్మజ్ఞానిని కనగలిగినటువంటి బ్రహ్మతత్వవేత్తకి కామం కలగాలి. అందుకని మహానుభావుడైనటువంటి వ్యాస భగవానుని యొక్క హృదయం కదిలేటట్టుగా చేసి శుకబ్రహ్మని పుట్టించింది. శుకబ్రహ్మ పుట్టాడు కాబట్టి నీకు నాకు భాగవతం అందింది. లేకపోతే అందుతుందా? ఇప్పుడు ఆవిడ మన్మధుని చేత మహర్షుల యొక్క మనసు కదిపితే లోకానికి ఒక ప్రయోజనం జరుగుతుంది. విశ్వామిత్రుడి మనసు మేనక పట్ల కదిలింది, అంత మాత్రం చేత ఆయన లొంగిపోయాడని మీరు అర్థం చేసుకోకూడదు. పరదేవత అనుగ్రహం. అప్పుడు పుట్టింది శకుంతల. ఆ శకుంతలకి భరతుడు జన్మించాడు. ఆ జన్మించినటువంటి వాడు దుష్యంతుడు. శకుంతలకి పుట్టినటువంటి భరతుడే ఈ భరత ఖండానికంతటికి ఆదిపురుషుడయ్యాడు. మహాత్ముల యొక్క మనసు కదలకపోతే మహాత్ములు ఉద్భవించరు. వాళ్ళ మనసు కదిలి తీరాలి, ధర్మబద్ధము కావాలి కామం. అందుకని ఒకానొకప్పుడు పరాశర మహర్షి యొక్క మనసు కదిపింది సత్యవతీదేవి ఎందు. అంతటి మహర్షి మంచు తెరలు సృష్టించి మరీ సత్యవతీదేవి ఎందు కొడుకుని కన్నం ఏమిటి అంటే ఆయన మనసు కదిలితే తప్ప కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు పుట్టడం, వ్యాసుడు పుడితే తప్ప అష్టాదశ పురాణములు వేద విభాగము జరగదు. అందుకని మన్మధుని చేత బాణము వేయించి మహర్షుల మనసు కలత పెట్టించి వేరొక మహర్షి జన్మించడానికి పరదేవత అనుగ్రహించి మనకి జ్ఞానం అందేటట్టుగా చేస్తుంది. ఇప్పుడు ఆవిడ చేసింది తప్ప ఆవిడ మన పట్ల అనుగ్రహంతో ప్రవర్తించిందా? ఇప్పుడు ఆ శ్లోకాన్ని అట్నించిటి చెప్పండి, ఆవిడ ఎంత అనుగ్రహించింది లోకాన్ని. ఇప్పుడు ఆవిడ మన్మధుణ్ణి ఎప్పుడెప్పుడు ఆజ్ఞాపించినా ఆ ఆజ్ఞ చేత ఉపకారం జరుగుతుంది. ఎప్పుడు ఆమె చేతిలో చెరుకు విల్లు పుష్పబాణములు ఉన్న రూపం యొక్క పాదములు నువ్వు పట్టుకోగలిగితే, ఆమె శాసిస్తుంది మన్మధుణ్ణి, వాడి మీద పుష్పబాణాలు ఎంతవరకు వెయ్యాలో అంతవరకే. ఎందుకని? మన్మథ బాణం పడకపోతే కొన్ని రుణములు తీరవు. ఇప్పుడు వైరాగ్యం కలగాలి. వైరాగ్యం ఎలా కలుగుతుంది? శంభో అని శివుడికి నామం. శంభో అంటే శంభావయితి ఇది శంభో, సుఖమును కలిగించేవాడని కాదు అర్థం. అందుకే ఆ రుద్రం అష్టమానువాకంలోకి తీసుకెళ్లి పెట్టారు ఆ శంభునామాన్ని. తీసుకెళ్లి నమ సోమాయిచ రుద్రాయిచ నమస్తామ్రాయిచ అరుణాయిచ నమ శంభవేచ మయోభవేచ అని సుఖములను అనుభవించి అనుభవించి ఈ సుఖములు సుఖములా అన్న ప్రశ్న వేసుకుని వైరాగ్య సుఖాన్ని పొందడం నిజమైన సుఖం. అంటే కామము ధర్మము చేత ముడిపడాలి. కామము ధర్మంతో ముడిపడిపోయిందనుకోండి, నా మనసు నా భార్య ఎందు ఉండడం దోషం కాదు, అన్య స్త్రీల ఎందు కామాక్షి తత్వాన్ని చూడాలి. నా భార్య ఎందు ధర్మముతో కామం ముడిపడిందనుకోండి, అర్థము ధర్మమే పుడుతుంది, మళ్ళీ కొడుకు పుడతాడు. మార్కండేయ పురాణంలో మార్కండేయ మహర్షి యొక్క కథలో మృకండు వైభవంగా దీన్ని చెప్తారు అక్కడ. కాబట్టి ఇప్పుడు అమ్మవారు మన్మధుణ్ణి శాసించి పుష్పబాణాలు వేయించిన కారణం చేత తన భార్య యందు కామము ధర్మబద్ధమై కొడుకుని కనడం వల్ల పితృణం నుంచి విముక్తి పొందాడా లేదా? పొందాడు. కోరికలన్నీ తప్పని మీరు అనకండి. రామాయణం చదువుకోవాలనుకున్నాడు ఒక ఆయన, ఏమిటి తప్పు? రామాయణం చదువుకోవాలని కోరిక పుట్టింది తప్ప, అది బంధన హేతువా? భాగవతం చదువుకోవాలనుకున్నాడు తప్ప, ఓ దేవాలయం కట్టాలని కోరిక పుట్టింది తప్ప, ఒక్కసారి శారదా నవరాత్రులు చెయ్యాలి అని నేను అనుకోలేదనుకోండి, ఇంకెందుకు ఆ పాపిష్టి జన్మ? కాబట్టి ఒక ఉత్తమమైన కోరిక కలగకపోతే అసలు మనుష్యునికి సార్థకత ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఉత్తమమైన కోరిక కలగడం అమ్మవారి చేతిలో ఉన్నటువంటి చెరుకు విల్లు నుంచి ప్రచోదనం. ఇంద్రియ లౌల్యానికి సంబంధించిన కోరిక పుట్టడం మన్మధుని పుష్పబాణంలోంచి పడేటటువంటి బాణం వల్ల ప్రయోజనం. ఇప్పుడు మన్మధుడు బాణం ఎప్పుడు ఆపుతాడు? అమ్మవారు ఇలా చూసి వెయ్యద్దు అందనుకోండి, మన్మధుడు బాణం వేయడు. మన్మథ బాణములను వారి మీద వెయ్యవద్దు అని అమ్మవారు ఎవరి విషయంలో చెప్పిందో వారి మీద మన్మధుడు బాణం వేయడు. వెయ్యలేదనుకోండి, వారికి ఇంద్రియ లౌల్యం ఉండదు, వారు పరమేశ్వర భక్తి యందు రమించిపోతూ ఉంటారు. ఎంత సంతోషంగా ఉంటాడో. ఇంద్రియ సుఖముల చేత నువ్వు ఏ సుఖాన్ని పొందానని నువ్వు అనుకుంటున్నావో అది బంధన హేతువు, కూరుకుపోతున్నావు. ఒకడు ఊబిలో దిగాడు. ఊబి చాలా చల్లగా ఉంటుంది, ఎంత చల్లగానో ఉంటుంది ఊబి. ఆ చల్లగా ఉన్న ఊబిలో దిగిపోతున్నాడు. గ్రీష్మ ఋతువు ఒకతను ఒడ్డు నించున్నాడు. నీ ప్రారంధం అలా ఒడ్డు నించున్నావు, నేను చూడు ఎంత చల్లగా దిగిపోతున్నాను, ఎంత హాయిగా ఉందో అన్నాడు. దిగిపోతున్న వాడికి చల్లగా ఉన్నట్టు ఉంటుంది. చల్లగా ఉన్నట్లుగా ఉండి ఊబిలోకి దిగిపోవడం ప్రాణాంతకం. ఎండగా ఉన్న ఒడ్డును నించోవడం అదృష్టం కదా, ప్రాణం నిలబడుతుంది. ఇంద్రియముల చేత సుఖములను అనుభవించి ఇన్ని సుఖాలు అనుభవించామని చెప్పుకోవడం ఊబిలో దిగిపోవడం. దానికోసం రాలేదు మనుష్య జన్మ. ఈ సుఖములొక సుఖములా అన్న ప్రశ్న వేసుకుని భక్తి చేత నువ్వు సుఖమును అనుభవించాలి. దేవాలయానికి 108 మాటలు ప్రదక్షిణం చేయడంలో నువ్వు పొంగిపోగలగాలి. శారదా నవరాత్రులు వస్తుంటే నువ్వు బూజుల కర్ర పట్టుకొచ్చి దేవాలయాన్ని దులిపి పొంగిపోగలగాలి. నేను తలపాగా కట్టుకుని బూజుల కర్ర పెట్టి గుడి తుడవడమా అని నీకు అనిపిస్తే ఆ శరీరం ఇచ్చిన పరదేవత ఏమనుకోవాలి? చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పదార్థముల చేత కప్పింది ఆ తల్లేగా ఈ శరీరాన్ని. మరి ఆవిడేమనుకోవాలి? అందుకు పనికిరాని శరీరం ఇంకెందుకు? ఈశ్వర సేవలో సంతోషం పొందడం పరదేవత యొక్క పుష్పబాణ ప్రయోగం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ నాఘం భక్షితవానంబ సర్వే మిథ్యాభిసంసినః యది సత్య గిరస్తర్హి సమక్షం పశ్య మే ముఖం. అమ్మా, నేను మట్టి తినలేదు అని చెప్తున్నాడు. వీళ్ళు చెప్పేదంతా అబద్ధాలమ్మా. ఎందుకమ్మ వాళ్ళ మాటలు నమ్ముతున్నావు నువ్వు? నా మాట నమ్మవా నువ్వు? నేను తినలేదు, నా మాట నమ్మవా? నా మాట నమ్ముతావా, వాళ్ళ మాట నమ్ముతావా? నా మీద నీకు ఇష్టం ఉంది కదా, నా మీద ప్రేమ ఉంది కదా, మరి నా మాట నమ్ము. అయితే ఎందుకు వాళ్ళ మాట నమ్ముతున్నావు? మీరు చెప్పేవన్నీ అబద్ధాలు. వీళ్ళంతా వేరే చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా అన్ని అబద్ధాలు చెప్తున్నారమ్మా నా మీద అవాండాలు. వారందరూ సత్యమే చెప్తున్నారని నువ్వు భావించినట్లయితే, ఒకవేళ వాళ్ళంతా చేరుకొని నిజం చెప్తున్నారు అనేటువంటి భావన నీకేదైనా వస్తే, నా నోటిని నువ్వే ప్రత్యక్షంగా చూడు అన్నాడు. నువ్వు పరీక్ష చేయమ్మా, చూడము. మట్టి వాసన వస్తుందా? మట్టి లోపల ఒక ఇసుకైనా ఉందే లోపల చూడు కావాలంటే. అంతా లేనిపోని చెప్తున్నారు నేను తిన్నానని. అందుకు యశోదమ్మ, వారు చెప్పే మాటలు అబద్ధమైతే నోటిని తెరిచి చూపించు అన్నది. వాళ్ళంతా చెప్పేదంతా అబద్ధాలు అనేటట్టయితే చూపించు నోరు చూపించు, నువ్వు నోరు తెరుచు, నేను చూడాలా. చెక్కు చెదరని ఈశ్వర భావం గలవాడు ఆయన. లీల చూపించటానికై మానవ బాలుడుగా అవతరించిన వాడు కదా స్వామి. ఇప్పుడు ఇక్కడ లీలను చూపిస్తున్నాడు. ఏ విధమైనటువంటి మనసులో శంకరే లేదంటే చెక్కు చెదరకోకుండా ఉన్నాడు మనస్సు. తాను ఈశ్వర భావం గలవాడు అంటే, నేను మట్టి తినలేదంటే ఈశ్వర భావం గలవాడు. ఏ విధమైనటువంటి అనుమానం పడలేదు, ఏడ్చలేదు, వాళ్ళ మీద పోట్లాడలేదు. లీల చూపించటానికై మానవ బాలుడుగా అవతరించినవాడు కదా స్వామి. మానవ అవతారంలో చిన్న బాలుడుగా అవతరించి చిన్న బాలుడు అవతారం రోజే ప్రారంభం చేశాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు కదా, ఆ రోజే లీల ప్రారంభమైంది. అప్పుడు వాన కురుస్తూ ఉంటే ఆ వానకి పడగబట్టిందట, ఆదిశేషుడు వచ్చి పట్టాడు అంటే ఆ రోజే చూపించాడు, పుట్టిన రోజే చూపించాడు. ఆ రోజు ఎట్లా కనపడుతున్నాడు దేవతలకంత? తమద్భుతం బాలకమంబుజే క్షణం. విపరీతమైనటువంటి అద్భుతంగా గలవాడు. దేవతలంతా వచ్చి చూస్తున్నారు. అట్లా బాలకుడు అక్కడ పుట్టాడు. చతుర్భుజం శంఖ గదార్యాయుధం. ఆ స్వామిని ఎన్ని మాటలు మనం అనుకున్నా చాలదు. చతుర్భుజం శంఖ గదార్యాయుధం శ్రీవత్సలక్ష్మం గలశోభి కౌస్తుభం. అంత అద్భుతంగా ఉన్నాడు, అంత అన్ని రూపాలతో వచ్చేసాడు ఆయన. ఎట్లా మహావిష్ణువు ఉంటాడో ఆ రూపంతో చిన్నిగా వచ్చాడు, ఆ విధంగా కనపడుతున్నాడు. తమద్భుతం బాలకమంబుజే, అసలు అద్భుతమైనటువంటి రూపంతో కలవాడు అని పుట్టినరోజే లీలలు చూపించాడు. పుట్టినరోజే లీలలు చూపించాడు. ఆ రోజు అక్కడి నుంచి యమునా నదిని దాటేటప్పుడు వాన వస్తుందని పడగలాగా పట్టాడు ఆదిశేషుడు. ఆ రోజే దేవతలకంతా దర్శనమిచ్చాడు. మళ్ళీ వేడుకున్నప్పుడు మామూలు బాలకుడు అయిపోయారు. అటువంటి స్వామి అన్ని ఆభరణాలతో, పీతాంబరాభరణాలతో శోభిస్తున్నటువంటి స్వామిని శంఖచక్ర ఆయుధాలతో గదాయుధాలతో ఉంచినటువంటి స్వామిని చూడటానికి అద్భుతమైనటువంటి వాడు. పీతాంబరం సాంద్రపయోద సౌభగం, సౌభగం అటువంటి రూపాన్ని వాళ్ళంతా చూసిన వాళ్ళు. పుట్టినరోజే లీలను చూపించినటువంటి వాడు, మానవ బాలకుడిగా అవతరించిన వాడు. ఇది భాగవతంలో వచ్చేటువంటి శ్లోకము. మళ్ళీ మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకున్నాను మీకు, ఇది వస్తుంది. అది ఇటు అప్పుడే ఆ రోజే పుట్టినరోజే వచ్చింది. ఇది మళ్ళీ ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నా. ఆ రూపాన్ని మళ్ళీ అన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నా చాలదు. వెంకటరమణ స్వామి, దత్త వెంకటరమణ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడంతా కూడా ఈ శ్లోకం జ్ఞాపకం వస్తూ ఉంటుంది నాకు. ఇది భాగవతంలో ఉండేటువంటి శ్లోకం. ఇది ఆ రూపం కనపడతాడు నాకు, మీకు కూడా కనపడని అట్లా ఈ బాలలీలనంతా కనపడాలా మీకు. అటువంటి బాలకుడుగా అవతరించిన వాడు, లేకపోతే మనకు చేత కాదు ఆ విచిత్రమైన స్వరూపాన్ని చూడటానికి. మన కళ్ళు చాలవు, మనం ఏం చేయలేము, మనకు మాట్లాడటానికి నోరు రాదు. మనకు అసలు ఈ చర్మ చక్షులు మనకు ఖండితం పని చేయవది. స్వామి వెలుగు కదా, చూడటానికి ఎక్కడవుతుంది. అందుకని ఇది మాయ కప్పుకొని మనకు చూసేటట్టుగా కనపడుతున్నాడు. మనకు చూసేటట్టుగా బాలకుడుగా కనపడుతూ ఏడుస్తూ మరి ఆకలి అంటూ అల్లరి చేస్తూ పరిగెత్తిపోతూ ముద్దు ముఖం వాడు విచిత్రమైన రూపంతో కనపడుతూ వాళ్ళ ఇంటికి వెన్నను తినటానికి కూడా వాళ్ళని ఉద్ధరించడమే. వాళ్ళలో చాలా కూడబెట్టినటువంటి పాపం అది, వెన్న అంటే పాపం. అది పాపం వెన్న రూపంగా ఉన్నది అని ప్రతి ఒక్కరు మనస్సులోనూ కూడా వెన్నగా ఉంటుందంట. పాపం వెన్నలాగా ఉంటుంది, అది మోసం. అది ఆ పాపం అనేటువంటిది మోసం చేస్తున్నది మనిషికి. అంటే తెలియకనే అబద్ధాలు ఆడతాం, తెలియకనే ఇంకొకరి మీద కడుపు మండుకుంటుంది, ఈర్ష్యతో ఉంటున్నాము, చిన్న చిన్న దానికంతా అబద్ధాలు ఆడతాము. అబద్ధాలు ఆడాల్సిన పని లేదు, అయినా ఆడతాం. ఆ సందర్భం అనుసరించి మనం నిజం చెప్తూ ఉండాలి. ఎన్ని మాటలు చిలికిన ఆ పాపం అట్లా ముద్దలాగా వచ్చేస్తుంది వెన్నపూస. అటువంటి అబద్ధాలతో మోసంతో చేరినటువంటి ఈ జీవాలలో ఉండేటువంటి వెన్నపూసలాగా పాపం అది. ఎంత హాయిగా ముఖమంతా బలం, అబద్ధాలు ఆడేవాడు ముఖం చాలా ప్రశాంతతగా ఉన్నట్టుగా కనపడతాడు. అటువంటి వాళ్ళ పాపాన్ని చేసినటువంటి ఈ జనము యొక్క పాపము అనేటువంటిది చిలికి పెట్టినటువంటి పాపము వెన్నపూసను దొంగలించాడు అని అర్థం. అంటే లీలలంతా విచిత్రమైన లీలలే. బాలకుడు లీలను చూపించడానికి అవతరించినటువంటి వాడు. వామనాయ నమః.